రైట్. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్కు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వరకు విమాన మార్గం ద్వారా వచ్చి అక్కడి నుంచి శ్రీశైల మల్లరను దర్శించుకునేందుకు అమిత్ షా వెళ్ళబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రక్షణ శాఖ దీనికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, అమిత్ షా పర్యటనకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఎక్కడెక్కడకు వెళ్ళబోతున్నారు? ముఖ్యంగా శ్రీశైలం మల్లన్న దర్శించుకోబోతున్నారు కదా, ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి? నందు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు పొద్దున్న శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే సమాచారం రావటం జరిగింది. ఆయన కొన్నటువంటి కేటగిరి భద్రత నేపథ్యంలో కొంత గోప్యంగా పర్యటించినప్పటికీ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం సమాచారం వచ్చింది. రేపు ఢిల్లీ నుంచి ఆయన నేరుగా కూడా బెంగళూరు వరకు కూడా ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి ఆ ప్రత్యేక బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా కూడా శ్రీశైలం చేరుకుంటారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శించుకున్న తర్వాత ఆయన తిరిగి ప్రయాణమే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికీ సమాచారం అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు, అదేవిధంగా ఒక ముఖ్య నేతలందరూ కూడా ఈ రాత్రికే బెంగళూరు చేరుకునేందుకు సన్నద్ధమవుతారు. ఒకవైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కూడా ఆయన వచ్చే రూట్ మొత్తం అటు కర్ణాటక రాష్ట్రంలోకి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మొత్తం రూట్ అంతా కూడా పోలీసులు తమ స్వాధీనంలో తీసుకున్నారు. ఒకవైపు కర్ణాటక పోలీసులు పూర్తిగా కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా చిత్తూరు జిల్లాతో పాటుగా మిగిలిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా కూడా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ప్రత్యేక బృందాలన్నీ కూడా శ్రీశైలం చేరుకుని శ్రీశైలంలో అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా కూడా బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేస్తూ పూర్తిగా స్వామివారి ఆలయ సన్నిధి అంతా కూడా పోలీసు తమ భద్రతా బంధంలోకి తీసుకొని ఉన్నారు. ఎందుకంటే అమిత్ షా పర్యటన అనేది ఇప్పటివరకు గోప్యంగా ఉంది. చివరి నిమిషంలో ఆయన పర్యటన బయటకు వచ్చిన నేపథ్యంలో గట్టిమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నందు, థ్యాంక్ యూ మురళి.